వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐరోజు మనతో పాటు రత్న జ్యోతిష విద్వాన్ సంఖ్యాశాస్త్ర శిరోమణి డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు ఉన్నారు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి అండ్ ఆ న్యూమరాలజిస్ట్లో అనే బుక్ కూడా ఆయన రాయటం జరిగింది పేర్లు పెట్టే విషయంలో కావచ్చు లేదంటే మీ జన్మ సంఖ్యకు సంబంధించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ బుక్ మీరు తీసుకోవచ్చు గతంలో దావుద్ గారు చాలా విషయాలు ప్రిడిక్షన్ చేసి చెప్పడం జరిగింది అంటే ఈ కరోనా లాంటి వచ్చే వచ్చే ఉన్నాయని దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు సీఎం అవుతారని అండ్ క్యాపిటల్ విషయంలో కూడా ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా గతంలో ఆయన చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇండియా ఏ విధంగా ఉండబోతుంది అండ్ ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారి జాతకం ప్రకారం కనుక మనం చూసుకుంటే అసలు ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం దావూద్ గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అవర్ లీడర్ అందరినీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కల్ని ఒక్క థాటు మీదకి తీసుకురాగలిగిన ఏకైక లీడర్ నరేంద్ర మోడీ గారు ఆయన గారి డేట్ ఆఫ్ బర్త్ సెవెంటీన్ నైన్ నైన్టీన్ ఫిఫ్టీ అంటే ఆయన బర్త్ నెంబరు ఎనిమిది డిస్ట్రిక్ట్ నెంబర్ ముప్పై రెండు ఎనిమిది అంటే అడ్మినిస్ట్రేషన్ చాలామంది మహానుభావులు డేట్ ఆఫ్ బర్త్ ఎనిమిదే ఉంటాయి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డెసిన్ నెంబర్ థర్టీ టూ ఈజ్ ఏ మాస్టర్ నెంబర్ ఇంటెలెక్చువల్ నెంబర్ ఇంటెలిజెన్స్ నెంబర్ మెర్క్యూరీ నెంబర్ అందువల్లే ఆయన ఈ స్టేజ్కి వచ్చారు ఆయన గారిది నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం వృక్షిక రాశి అది జలతత్వ రాశి వృక్షక రాశిలో అనురాధ నక్షత్రానికి నేమ్ స్టార్ట్ అయ్యేది ఎంతో స్టార్ట్ అవ్వాలి అంటే ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టారు నరేంద్ర మోడీ ఇంతకాలం నుంచి కూడా ఆయన గారిని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అనేవాళ్ళు నరేంద్ర మోడీ అన్న తర్వాత చాలా చాలా బాగా ఉంది ఈ మధ్యన అంటే ఈ కొద్ది కాలంగా ఒక సిక్స్ సెవెన్ మంత్స్గా నరేంద్ర మోడీ తీసేసి అందరూ మోడీ గారు మోడీ గారు అంటున్నారు మోడీ అనేది నాలుగు అక్షరాల పేరండి నాలుగు అక్షరాల పేరు ప్లస్ దాని నెంబర్ కూడా అంత బాగాలేదు మోడీ ఎం అనే అక్షరము సింహరాశి కిందకు వస్తుంది సింహరాశి అనేది అగ్నితత్వ రాశి అంటే ఆయన ఒరిజినల్ తత్వం జలతత్వం ఇప్పుడు పిలిచే పేరు అంతకుముందు నరేంద్ర మోడీ గారు అంటే అది జలతత్వంకే వచ్చింది ఇప్పుడు ఈ మధ్యన పేపర్లో కూడా నేను ఆ మధ్యన హిందూ పేపర్లో కూడా సార్ మోడీ అని అంటున్నారు ఇది ఇలా రాయటం వల్ల ఇది సింహరాశి కిందకు వస్తుంది సింహరాశి అనేది అగ్నితత్వ రాశి అందువల్ల ఈ జలతత్వానికి అగ్నితత్వానికి అంత మంచిది కాదు అందుకే నేను చెప్తున్నాను బిడ్డ పుట్టగానే ఒక మంచి జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీ బిడ్డకి పేరు పెట్టుకోండి ఆ పేరుతోనే పిలవండి కట్ చేసే పేర్లు పిలుచుకోవద్దు అప్పుడే బిడ్డ చాలా బాగా భవిష్యత్తు పైకి వస్తారు ఎప్పుడైతే ఈ మోడీ గారు మోడీ గారు అని పిలవటం మొదలుపెట్టారో అప్పటి నుంచి కొంచెం మన దేశంలో ఈ కరోనా లాంటిది రావటం అంటే ఈ మధ్యన మొదలుపెట్టారు కరోనా జనవరి ఆ ప్రాంతాల నుంచి వచ్చింది మార్చిలో ఎక్కువగా వచ్చింది ఈ కరోనా రావటం వల్ల మన ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం ఇబ్బందిగా తయారైంది చాలా ఇండస్ట్రీస్ పడిపోయినాయి చాలా మూతపడ్డాయి ఆ తర్వాత అన్నిటికీ మించి ఈ మధ్యన చైనా మన బార్డర్లోకి రావటం మనకి మన సైనికుల మీద తిరగబట్టడం మన పాపం మన కర్నల్ మన రాష్ట్రం సంబంధించిన ఆయన కూడా చనిపోవటం ఒక ఇరవై మంది చనిపోవటం జరిగింది ఇది పాపం ఆయన గారికి చాలా బయటికి చెప్పుకోలేకపోయినా లోపల లోపల చాలా మదన పడుతుంటారు ఎందుకంటే ఇస్ హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా మొత్తానికి ఆయనకి అధిపతి కాబట్టి ఇది ఇలా జరగటానికి కారణం ఆయన కానీ మోడీ అని పిలవటమే అందువల్ల నేను అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే ప్లీజ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ని నరేంద్ర మోడీ పేపర్లో రాసినా ఎక్కడ రాసినా టీవీలో చెప్పినా ఎక్కడైనా సరే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని రాయండి అప్పుడే మనకి నరేంద్ర మోడీ గారి ఈ మన లీడర్ ఏకైక తాటి మీద తీసుకొచ్చిన ఆయన ఆయనకి పేరు ప్రతిష్టలు చాలా బాగా ఉంటాయి మన ఇండియా యొక్క పేరు ప్రతిష్టలు కూడా చాలా చాలా బాగా ఉంటాయి అందువల్ల ఎప్పుడు ఈ కట్ చేసి మోడీ అని నాలుగు లక్షలు వద్దు మొత్తం నరేంద్ర మోడీ పిలుచుకోవటం వల్ల చాలా 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 బాగా ఉంటుంది ఆయన పర్సనల్ ఇయర్ నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ టూ నడుస్తుంది టూ నడవటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి రేపు నవంబర్ని సెప్టెంబర్ నుంచి ఆయన గారి పర్సనల్ ఇయర్ నెంబర్ మూడు రాజు యొక్క జాతకం మీదే ప్రజల యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది మూడు అనేది చాలా చాలా మంచిది ఇస్ వెరీ వెరీ గుడ్ నెంబర్ అందువల్ల రేపు సెప్టెంబర్ ఆన్వర్డ్స్ అవర్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగా ఉంటుంది ఇంతకు ముందే నేను చెప్పాను మన షేర్ మార్కెట్ అప్స్ అండ్ ఒక వారం పెరుగుతుంది ఒక వారం తగ్గుతుంది అని ఇప్పుడు డిసెంబర్లో చెప్పాను అలాగే మన షేర్ మార్కెట్ పెరుగుతుంది ఇప్పుడు కూడా ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ టూ ఉండటం వల్లనే ఫైనాన్షియల్ స్టేటస్ అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది రేపు సెప్టెంబర్ ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ నుంచి చాలా బాగా ఉంటుంది ఇంకొక విషయానికి వస్తే మన మన దేశాన్ని ఇండియా ఇండియా అని ప్రపంచ దేశాలన్నీ ఇండియా అని పిలుస్తుంటాయి ఇండియా అనేది చైల్డ్ లైన్ సిస్టంలో పన్నెండో నెంబర్ వస్తుంది ఈ పన్నెండో నెంబర్ అనేది అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఈయన చాలా పన్నెండో నెంబర్లో పేరు ఎవరికి ఉన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఎలా అంటే దీనికి మన న్యూమరాలజీలో డిస్క్రిప్షన్ ఏంటంటే కాళ్ళకి తాడు కట్టి చెట్టుకి వేలాడి తీస్తే కాళ్ళుకి అంటే తల్లకిందులుగా ఇచ్చేస్తే మనిషి ఎలా ఉంటాడో ఎలా ఫీల్ అవుతాడో అలా అవుతుంది అందువల్ల మన ఇండియన్ ఎకానమీలో ఇంత హ్యూమన్ రిసోర్సెస్ కానీ మెటీరియల్స్ కానీ అన్ని రకాలుగా చాలా గొప్ప దేశం టెక్నికల్ కానీ టెక్నాలజీగా కానీ మేధస్సు పరంగా కానీ చాలా గొప్ప దేశం మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ మన మన వాళ్ళే వెళ్ళి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అయినా మన ఇండియా డెవలపింగ్ కంట్రీ లాగానే ఆగిపోయింది ఎందుకంటే దాని నెంబరు ఒక సిస్టంలో చాల్డియన్ సిస్టంలో పన్నెండు నెంబర్ ఇంకొక ఫై సిస్టంలో ట్వంటీ ఎయిట్ నెంబర్ వచ్చింది ట్వంటీ ఎయిట్ నెంబర్ కూడా అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటుంది అందువల్ల ఇండియా అనేది అంత బాగాలేదు ఇండియా అని మనం ఎంతకాలం పిలిచినా కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఇది ఇలాగే ఉంటుంది అందువల్ల అసలు ఒరిజినల్గా మన దేశ పేరు భారతదేశము భారత్ బిహెచ్ఏ ఆర్యేటి భారత్ అని పిలిస్తే బిహెచ్ఏ ఆర్ఏటీ భారత్ అని పిలిస్తే ఒక సిస్టంలో ఫిఫ్టీన్ నెంబర్ అని ఒక అద్భుతమైన నెంబరు శుక్రుడికి సంబంధించిన నెంబరు ఇంకొక సిస్టంలో ట్వంటీ త్రీకి సంబంధించిన నెంబరు ట్వంటీ త్రీ ఇది ఫైనాన్షియల్గా నెంబరు ఆర్థికపరమైన నెంబరు అందువల్ల మీరు మనకి ఈ ఇండియా అనే పదాన్ని పూర్తిగా తొలగించేసి అన్ని చోట్ల భారత్ బిహెచ్ఏ ఆర్ఏటీ భారత్ అని పిలుచుకోగలిగితే మన ప్రపంచంలోనే అందరికన్నా ముందుండే దేశంగా అన్ని రంగాల్లోనూ ముందుండే దేశంగా మనమంతా మన ఆర్థిక పరిస్థితి మన జీవన విధానం కూడా ఎలివేట్ అవుతుంది అందువల్ల ఈ ఇండియా ఉండటం వల్లే మనకి ఇంకా ఇంకా ఇబ్బందులు అవుతున్నాయండి భారత్ అని పిలుచుకోవటం వల్ల చాలా బాగా ఉంటుంది అలాగే నేను చైనా వారు అప్పుడు నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ వారిలో కూడా ఎందుకు మన మీద ఫైట్ చేస్తున్నారు అంటే చైనా ఈజ్ ఫిఫ్టీన్ నెంబర్ అండి ఫిఫ్టీన్ అనేది శుక్రుడికి సంబంధించిన నెంబరు ఇంకొక సిస్టమ్లో ట్వంటీ సిక్స్ వాళ్ళు సిస్టమేటిక్గా మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి జీవ అందువల్లే వాళ్ళు సిస్టమేటిక్గా బాగా డెవలప్ అవుతున్నారు చైనా నెంబర్ ఫిఫ్టీను ఇండియా నెంబర్ పన్నెండు ఈ పన్నెండు నెంబర్కి అంటే చాలామంది మన న్యూమరాజు మీకు అందరికీ తెలుసుంటుంది శుక్రుడుకి జూపిటర్కి పడదు అక్కడ ఆరు వచ్చింది ఇక్కడ మూడు వచ్చింది ఆరుకి మూడుకి పడదు మూడుకి ఆరుకి పడుతుంది అంటే మన ఇండియా వి లవ్ ది చైనా మన నెహ్రూ గారి టైంలో కూడా పంచశీల సిద్ధాంతం పెట్టి భారత్ చైనా బాయి బాయ్ అన్నారు మనము వాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇస్తాం కానీ వాళ్ళు మనల్ని ఒక రకంగా శత్రువుల్లాగా చూస్తూ ఉంటారు ఇంకొక సిస్టంలో ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ అనేది శనికి సంబంధించిన నెంబరు మన ఇండియా ఇంకొక సిస్టంలో ట్వంటీ ఎయిట్ అంటే వన్ సంబంధించిన శనికి సూర్యుడు పడద్దు సూర్యుడు మళ్ళీ శనిని కొడుకు కాబట్టి ప్రేమగా చూస్తాడు అలాగే మన ఇండియా చైనా వాళ్ళని ప్రేమగా చూస్తాం వాళ్ళు మాత్రం మన శత్రువులుగా చూస్తారు అందువల్ల మనం ఈ దే పొరుగు దేశాల్లో అన్నిట్లోనూ బాగా మంచిగా శ్రీలంక నేపాల్ వీళ్ళందరి ప్రపంచంలో మనం బాగా అభివృద్ధి చెందాలి స్నేహపూర్వకంగా ఉండాలి అంటే న్యూమరాలజీ ద గ్రేట్ సబ్జెక్ట్ దాని హండ్రెడ్ పర్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అందువల్ల ఎవరైనా మన ఇండియా మనకి ఇండియా అని పిలవకుండా అన్ని చోటలా భారత్ బిహెచ్ఏఆర్ఏటి భారత్ అని పిలవగలిగితే మనం అన్ని దేశాల్లోనూ అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు ఉంటాయి మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరుగుతుంది అందరూ మనల్ని మన దగ్గరికి వస్తారండి ఎందుకంటే మన భారత్ అనే పేరుకి పదిహేనో నెంబర్ ఒక అద్భుతమైన నెంబర్ ఫ్రెండ్లీ నెంబర్ శుక్రుడు అండ్ ఇంకొకటి ట్వంటీ త్రీ నెంబర్ అండి ట్వంటీ త్రీ ఇజ్ వాణిజ్యము వ్యాపారము ఇంటెలెక్చువల్ తెలివితేటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ట్వంటీ త్రీ బుద్ధుడికి సంబంధించిన ఒక సిస్టంలో ఆరు ఒక సిస్టంలో ఐదు శుక్ర బుధులు ఉంటారు శుక్రుడు బుద్ధులు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం అందువల్ల మన ఇండియాని మన భారత్ అని పిలవటం కానీ ఇండియాని మర్చిపోయాలి ఆ తర్వాత మన నరేంద్ర మోడీ గారిని నరేంద్ర మోడీ మోడీగానే పేపర్లో కానీ టీవీల్లో కానీ ఎక్కడ ఏ మాధ్యమంలో అయినా నరేంద్ర మోడీ అని పిలిస్తే మన భవిష్యత్తు ఇంకా చాలా బాగా ఉంటుంది ఆయన గారు కూడా చాలా బాగా అందులో నరేంద్ర మోడీ అని పిలిచినప్పుడు ప్రపంచంలో ప్రతి దేశంలో ఇవాళ ఆయన గౌరవించారు ఎంతో మంది సమితిలో కానీ అన్ని చోట్ల ఆయన్ని చాలా గౌరవించారు ఇప్పుడు మోడీ అన్న తర్వాత ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ చేశారు కొంచెం ఆయన గారు కూడా కొంచెం మదన పడుతున్నారు అందువల్ల ఇది గమనించి అందరూ కూడా నరేంద్ర మోడీ అని పేపరు టీవీలో రాయటము మన ఇండియాని భారత్ అని రాస్తే మనం ప్రపంచంలో చాలా మంచి స్థితికి వెళ్ళగలుగుతాము ఈ సహజం తీసుకొని కొంచెం ఇలా చేయగలిగితే చాలా బాగుంటుంది ఈ ఇలాంటి ఈ న్యూమరాలజీకి సంబంధించిన అన్ని విషయాలు నేను రాసిన మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో క్లియర్గా రాయటం జరిగిందండి ఎవరైనా పిల్లల పేర్లు పెట్టుకోవాలన్నా ఏమైనా కానీ ఈ న్యూమరాలజీ ఈ నా న్యూమరాలజీ అనే బుక్లో డీటెయిల్డ్గా రాయటం జరిగింది ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్డ్గా రాయటం జరిగింది న్యూమరాలజీకి అందువల్ల ఈ నేమ్ అనేది చాలా చాలా ముఖ్యము అందువల్ల బిడ్డ పుట్టగానే ఎవరైనా కానీ ఒక మంచి జ్యోతిష్యము న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీ బిడ్డకి నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులైనా సరే కొంచెం ఓపిక పట్టి ఆ పండితులు ఇచ్చిన పేరు జాగ్రత్తగా చేసుకోవాలి ముఖ్యంగా నేను చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారిది జలతత్వము మోడీ అనేది ఏమో అగ్నితత్వం అవటం వల్లే కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి అందువల్ల ఈ తత్వాలు కూడా చూసుకొని చక్కటి పేరు పెట్టించుకొని మీ బిడ్డకి చాలా మంచి జీవితం వస్తుంది ఏ పేరు పెట్టుకున్నారో ఆ పేరుతోనే పిలుచుకోగలిగితే జీవితంలో చాలా బాగా పైకి ఇప్పుడు ఇదివరకు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మోడీ అంటున్నారు ఇలా ఇది కాకుండా ఒక పేరు పెట్టుకొని ఆ తత్వాలకు అనుగుణంగా నక్షత్రాలకు అనుగుణంగా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మంచి పేరు పెట్టుకోగలిగితే అది ఇందాక చెప్పాను కదా ఇండియా అయితే కొంచెం ఇబ్బందులు అవుతాయి భారత్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్ ఇలా కనుక మంచి పేరు పెట్టించుకో పెట్టుకొని బిడ్డలకి చేసుకోగలిగితే మీరు ఆస్తులు ఇవ్వకపోయినా ఆ బిడ్డ చాలా మంచి జీవితం మంచి భవిష్యత్తు ఉంటుంది ముఖ్యంగా నేను కనీ కోరేది ఏంటంటే మన నాయకులు కానీ ఎవరైనా కానీ మన ఇండియా అనేది మర్చిపోదాం భారత్ అని పిలుద్దాం అన్ని చోట్ల భారత్ భారత్ అని పిలుద్దాం మన బంగ్ భారత్ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకుందాం గాడ్ బ్లెస్ యు ఆల్ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ టీవీ వీడియో చూసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నానండి గాడ్ బ్లెస్ యు ఆల్ నమస్తే